అమ్మ నమస్తే నమస్తే అమ్మ పూర్వకాలంలో కుటుంబ వ్యవస్థ చాలా బలంగా ఉండేది మొత్తం అంతా కలిసి ఉండేవాళ్ళు నాయనమ్మలు తాతయ్యలు బాబాయిలు పిన్నులు మేనత్తలు మేనమామలు మొత్తం సో ఇంట్లో ఎవరన్నా చిన్న పిల్లలు తెలిసి తెలియక ఏదైనా మాట్లాడినా తప్పు జరిగినా మంచైనా చెడైనా వివరంగా కూర్చోబెట్టి చెప్పేవారు దాన్ని పిల్లలు కూడా రిసీవ్ చేసుకునేవారు వాళ్ళ పిల్లలు వాళ్ళకి వాళ్ళ పిల్ల అట్లా అది జనరేట్ అవుతూ ఉండేది ఇప్పుడు కుటుంబ వ్యవస్థ లేదు చెప్పేవారు లేదు నిజం చెప్పాలంటే ఏమైపోతుందంటే ఎవరి ఫీలింగ్ని వారు వారికి ఇష్టం వచ్చిన రూపాల్లో ఇష్టం వచ్చిన మాధ్యమాల్లో ఎక్స్ప్రెస్ చేసేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నాకేదో ఒక వ్యక్తి మీద కోపం వచ్చింది వెంటనే ఒక వాట్సాప్ అనే స్టేటస్లో పెట్టేసుకుంటాను నేను దానికి సంబంధించి నాకు ఇష్టమైన వాక్యాల్ని అవి బహుశా ఒక మంచి మాట అయి ఉండొచ్చు ఈ సిచ్యువేషన్కి అనుభవించుకొని పెట్టేసుకుంటా చెడైనా అంతే మంచైనా అంతే వాళ్ళు విని రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పటి పద్ధతి నాకేమనిపించిందంటే అసలు ఈ మాట ఈ మంచి మాట అనేది ఎలా వచ్చింది దీని వెనకాల అంతరార్థం ఏంటి ఖచ్చితంగా మనం ఈ వీడియోల ద్వారా ప్రజలకు తెలియచేయాలి పబ్లిక్ తెలియచేయాలని అనిపించిందమ్మా అందుకని ఒక కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాను ఒక చిన్న మంచి మాట మీకు చెప్తాను అది విన్నాక దాన్ని మీరు ఎనలైజ్ కానీ తప్పకుండా స్టార్ట్ చేయనమ్మా ఇది కూడా నేను ఒక స్టేటస్లో చూశాను దాని పేపర్ మీద పెట్టుకొని తీసుకొచ్చాను అనమాట మనం పడేసేది తింటుంది కాబట్టి కుక్కని చీప్ గా చూస్తాం అదే సింహం అంటే భయం గౌరవం ఎందుకో తెలుసా సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి రొట్టె ముక్కలు తిని బతికినా పర్వాలేదు సొంతంగా సంపాదించుకో పరమాన్నం కోసం ఒకటి ముందు తోక ఆడించకు ఇది అమ్మా చాలా చూసాను చూడగానే నాకు ఎందుకో కనెక్ట్ అయింది నిజమే కదా ఎంత మంచి మాట చాలా అద్భుతంగా మన కష్టంతో మన రెక్కల కష్టంతో మనం బ్రతకాలి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఎవరి ముందు చేయి చాచకూడదు ఇప్పుడు పరిస్థితుల్లో ఎలా ఉందంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితాన్ని వాళ్ళు మలుచుకునే శక్తిని సమకూర్చుకుంటున్నారు ఈ చేయి చాచడం అనేది చాలా ఏంటంటే చాలా బాధాకరమైన విషయం అది ప్రతి మనిషి తనకి తను మారాలి ఎందుకంటే ఒక సింహంలా బ్రతకాలి అలానే మనం కుక్కని తక్కువ చేయట్లేదు ఎందుకంటే చాలా విశ్వాసకరమైన జంతువు ఏదైనా ఉందంటే కుక్కే ఎందుకంటే ధర్మరాజు చివరికి తనతో కుక్కని వెంట తీసుకెళ్ళా అది సింబాలిక్ ఏంటి ధర్మ అవిశ్వాసానికి అది ప్రతీక అంటే విశ్వాసంగా ఉన్నంత మాత్రాన నువ్వు ఎవరి ముందు తోకచాడించాలని లేదు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు కాపాడుకుంటూ నీ యొక్క గౌరవాన్ని నువ్వు సింహంలా రక్షించుకుంటూ ఒక విశ్వాసాన్ని ప్రదర్శించాలంటే నువ్వు చెయ్యి చాచితేనే విశ్వాసం అని లేదు ఒక మనిషిని ఇష్టపడినా కూడా అది విశ్వాసం కిందకి వస్తుంది అవునా కదా అవును కాదమ్మా అప్పుడు కుక్కని తీసుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనం ఆహారం ఇస్తేనే అది తినగలదు తీసుకోగలదు తనంతట తాను సంపాదించుకో అని సంపాదించుకోలేదు భగవంతుడు సృష్టిలో కుక్కకి అలా క్రియేట్ చేసి సింహం అనుకుందాం అనుకుందాం అది మలమల మాడుతున్నా సరే వేటాడి ఒక జంతువుని తీసుకొని అది ఆహారంగా తీసుకోవచ్చు అంటే తాను కష్టపడి ఆహారాన్ని తీసుకోగలుగుతుంది అంటే మనిషి కూడా అలా ఉండాలి అలాగే అర్థం అంటారా అందుకనే సింహరాజు అంటారు కదా ఎందుకన్నారు రాజు అని ఆ స్టేటస్ ఎందుకు వేరే జంతువులకు రాలేదు ఎందుకంటే ఆ దానికి మన ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలి ఎవరి ముందు తల ఉంచకూడదు ఎవరి దగ్గర చేయి చాచకూడదు డిపెండెన్సీ ఉండకూడదు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు రెండు ఉండకూడదు అసలు ఉండకూడదు ఎందుకు డిపెండెన్సీ నీకు నీ కష్టార్జిత నీ నీ యొక్క బుద్ధి బలం నీ యొక్క శారీరక బలం నీకు భగవంతుడు ఇచ్చాడు కదా వాటిని అయిన మార్గంలో ఉపయోగించి నువ్వు ఒకళ్ళకి ఉపయోగపడాలి కానీ నువ్వు ఎవరి ముందు చేయిచాల్సే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు వచ్చిన వాళ్ళని ఏం చేస్తాం అలా వచ్చింది ఆ పరిస్థితి అలా వచ్చింది ఆ పరిస్థితి వచ్చిన వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈ ప్రోగ్రామ్ చూశాక వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ సఫిషియంట్ అయిపోవాలి అయిపోయి అయ్యో నేను నిన్న ఈ ఒక కొంత డబ్బు కోసం వాళ్ళ దగ్గర అవమానాల పాలయ్యాను ఇలాంటిది మళ్ళీ నా జీవితంలో రిపీట్ అవ్వకూడదు రిపీట్ అవ్వకూడదు అంటే నేను ఏం చేయగలుగుతాను నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకల్లా నువ్వు నీకి భగవంతుడు ఏ శక్తినిచ్చా ఆ శక్తి నువ్వు గుర్తించు గుర్తించి ఆ ప ఆ శక్తితో ఏం చేయగలుగుతావు నువ్వు చేయి నువ్వు కష్టపడి సంపాదించు ఆ సంపాదించిన దాంతో నువ్వు ఎంత నీకు వీలవుతా అంత భోజనాన్ని నువ్వు సమకూర్చుకో దానిలో ఉన్న తృప్తి నీకు వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చేయి చాచి తోక ఊపి తోకాడించి నువ్వు సంపాదించి నువ్వు నిన్ను నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని డిమోరలైజ్ అయ్యి జీవితాన్ని గడపాల్సిన అవసరం లేదు అందులో ఈ ప్రజెంట్ పరిస్థితుల్లో అసలు అది లేని కానీ చూసారమ్మ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక మంచి పదం తోకాడించి పరమన్నాన్ని కోరుకోవద్దు కోరుకోకూడదు నువ్వు నీ అంత నీ కష్టంతో గంజి నీళ్ళు తాగినా పర్వాలేదు అదే కదా దాని అర్థం అండ్ ఆ పరమాన్నం కూడా టెంపరీనే ఎందుకంటే నువ్వు ఎంత కాలం తోకాడిస్తావు అంతకాలమే వాళ్ళు పెడతారు అంతే కదా అది ఇదొక విధంగా చెప్పాలంటే బానిసత్వం దాన్ని నువ్వు అధిగమించాలి అధిగమించాలంటే నువ్వు సింహంగా అవ్వాలి సింహంలా మారాలి రాజులా అవ్వాలి కష్టపడటం నీ ఇంట్లో నువ్వు రాజు నువ్వేం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి నీ ఇంట్లో నీ భార్య నీ పిల్లలకి నువ్వు సమృద్ధిగా భోజనం పెడుతున్నావు అంటే నువ్వు రాజువే నువ్వు ఎవరి ముందు చేయి చాచట్లేదు నువ్వు చిన్న పని చేస్తున్నావు నీకు సరిపడా డబ్బు సంపాదించుకుంటున్నావు నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్తో తో జీవిస్తున్నావు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ తోకజాడిచ్చే కుక్కని మనం ఎందుకు అంటే అది ఒక విధంగా దాన్ని అకించపరచడానికి కాదు మనిషి ప్రవృత్తి అలా ఉండకూడదు అని అంతకంటే ఏం లేదు దీనికి ఇంకొక ఉపమానం కూడా తీసుకోవచ్చు కాగితం పువ్వు ఉంది కాగితం పువ్వు చాలా అందంగా ఉంటుంది కానీ అది దేనికి పనికిరా ఎందుకు పనికిరాదు అవును పూజకి పనికిరాదు తలలో పెట్టుకోవడానికి పనికిరాదు దేని ఈవెన్ అలంకారానికి కూడా తా ఉపయోగించాలి మన జీవితం కాగితం పువ్వులా ఉండకూడదు ఉండకూడదు అంటే ఏంటి మనం రాజులా జీవించాలి రాజులా జీవించాలంటే సింహంలా మారాలి మన స్వయం కృషితో మనం ఏది సంపాదిస్తున్నామో దాన్ని పరమాన్నం అదే పరమాన్నం అది గంజి అయినా ఆ యద్భావం తద్భవతి ఇది నువ్వు సంపాదించింది కాబట్టి నీకు ఆ తృప్తితో నువ్వు జీవితాన్ని కొనసాగించాలని నా అభిప్రాయం తప్పకుండా అమ్మా తప్పకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం నా కాళ్ళ మీద నేను నిలబడాలి అది భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు దీన్ని నేను వాడుకొని నా కష్టం మీద నేను బ్రతకాలి అది గంజనీళ్ళు తాగిన ఇంతకుముందు నేను అంటాడు తృప్తిగా బ్రతకాలి ఎందుకంటే మీ మీరు ఏజ్ చేస్తున్నారో మీ పిల్లలకు కూడా అదే వస్తుంది ఖచ్చితంగా మీరు రాజులా ఉన్నారు పిల్లలు కూడా రాజుల్లో అవుతారు అవును లేదు మీరు ఒక బానిసలాగా తల ఉంచి ఏదో ఇస్తున్నారు ఇవాళ నాకు నాకు రోజు గడిచిపోతోంది ఆ ఒక ఎక్స్పెక్టేషన్తో బయటకు వెళ్ళి ఒక మనిషి ముందు మీరు చేయి చేస్తున్నారు పిల్లలు కూడా అలాగే తయారవుతారు ఇలా తయారవడం వల్ల రేపు భవిష్యత్తు ఆర్థిక పరిస్థితి కూడా అంత గొప్పగా ఉండద్దు దేశానికి సో అందరం మారాలి ఈ విషయాన్ని తప్పకుండా నమస్తే